అందరికీ నమస్కారం మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకు తెలిసిన వాళ్ళని మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందిన ద్రాక్ష రచన డి కామేశ్వర్ గారు సినిమా ఎలా ఉంది సాయంత్రం ఆరున్నరకు హుషారుగా ఏల వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుడిని ఉక్రోషంగా అడిగింది ప్రభావతి గతుక్కోమన్నాడు భాస్కర్ నిమిషంలో మోహన్లో భావం మార్చేసి సినిమానా ఏం సినిమా అంటూ అమాయకంగా నటించాడు చాలించండి నటన ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు డాడీ డాడీ మమ్మీ నేను నిన్నే పెళ్ళాడుతా సినిమాకి వెళ్ళాం మరే నాగార్జున పండు పండు అంటూ ఆంటీని బలి ఏడిపించాడు సినిమాని ఏకరవు పెడుతున్నాడు సంబరంగా రాహుల్ ప్రభావతి తమను చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా బొంగమూతి పెట్టాడు వాతావరణాన్ని తీరికపరచడానికి పాపం మీకెక్కడ తీరికలేండి మాతో రావటానికి తీరికున్నా కోరికుండద్దు ఆఫీసులో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు కొడుకు ముందు ఇంకేమనకుండా తీక్షణంగా ఒక చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్ రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్లీ మొదలెట్టింది మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండానే సినిమా హాల్లో ఎవరో లక్ష మంది కూర్చుంటారు అందరినీ పేర్లు అడిగితే తంతారు చాలా విట్టిగా మాట్లాడదాం అనుకున్నాడు ఆహా అలాగా సినిమా హాల్లో పక్కన ఉన్న మొగాడి భుజాల మీద తలవాల్చి మొగాడి భుజాల చుట్టూ చేతులు వేస్తున్న ఊరుకుందంటే బజారు సరికయి ఉండాలి కాలక్షేపానికి ఎవరినైనా తీసుకెళ్ళారా వ్యాంగ్యంగా ఉంది భాస్కర్ మొహం ఎర్రబడింది ఎవరో ఫ్రెండ్ బాగుందంటే వర్క్ తొందరగా అయిపోయిందని వెళ్ళాం పక్కనే ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు ఆహా అలాగా ఆడదెవరో రంజన ఎగతాళిగా ఎత్తి పొడిచింది ప్రభావతి తామిద్దరినీ చూసిందన్నది భాస్కర్కి అర్థమైంది నేనేం కలిసి వెళ్ళలేదు ఆవిడ సినిమాకి వచ్చింది మాకు టిక్కెట్ దొరకపోతే ఆవిడ చేత కొనిపించాం టిక్కెట్లు పక్కపక్కన వచ్చాయి తెలివైన సంజయ్సి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు టిక్కెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్ళంతా పక్కన మగాడి భుజాల మీదకి ఒరిగిపోతారు కాబోలు ఇదిగో అనవసరంగా లేనిపోని ఊహించి మాట్లానుకో చీకట్లో పెద్ద చూసినట్టు ఫోజులు మాను ఒక ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం సీట్ నెంబర్లు పక్కన వస్తే మాట్లాడుకోవా నీవు మీ ఆఫీస్లో మగాళ్ళతో మాట్లాడవా పెద్ద పతివ్రతల ఫోజులు పెట్టకో మగవాళ్ళతో మాట్లాడతాను కానీ భుజాల మీద చేతులు వేయించుకోను వాళ్ళ భుజం మీద పెట్టను ఇంతకీ నాదంతా అనుమానం అపోహ అంటారు అక్షరాల కోపంగా అన్నాడు ఆహా అలాగా అయితే ఉండండి ప్రభావతి లేచి బీరువాలోంచి ఒక ఉత్తరం పట్టుకొచ్చి ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలయిస్తూ అదొక ఆకాశరామన్న ఉత్తరం మీ భర్త తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు షికార్లు హోటళ్ళు తిరుగుతున్నారు గత రెండు మూడు నెలలుగా కళ్ళు తెరవండి మీ సంసారం కాపాడుకోండి మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు రంజన ఇంట్లో మీ శ్రేయోభిలాషి ఎవరో ఆకాశ రామన్న నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది భాస్కర్ మోహన్ నల్లబడింది ఎవరు రాశారు తన ఆఫీసులో వాళ్ళు ఎవరో అయి ఉంటారు మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చిన ప్రభావతి అడగలేదే ఇంతేకాదు పది రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది నా బ్యాంక్కి మీ వారు ఆ రంజన ఫలానా హోటల్లో ఫలానా రూమ్లో ఉన్నారు మీకు అనుమానం అయితే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు ఏదో ఆకాశరామ ఉత్తరం ఎవరో అసూయతో రాసుంటారు నిజా నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగడం ఎందుకని కొన్నాళ్ళుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీ ఇద్దరు వెళ్ళిపోయారు ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను ఇంకా ఇదంతా అబద్ధం అంటారా ప్రభావతి సూటిగా అంది భాస్కర్ కలవరపడిపోయాడు ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు ఏం మాట్లాడరో ప్రభావతి రెట్టించింది ఎవరో పని పాట లేని ఆకాశరామన్న ఉత్తరాలు ఫోన్లు చే చేస్తే జవాబులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని బెంకంగా అన్నాడు సరే అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజయ్ ఏమిటి అని తీక్షణంగా అంది భార్య అలా నెల మగ మగా అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకొచ్చింది కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్టు అలా దబాయిస్తున్నావు నాకు తెలియదని చెప్పాను నమ్మాలంటే నమ్ము లేకపోతే మాని నీ చెత్త ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవసరమైన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు మగాణ్ణి లక్ష పనులుంటాయి లక్ష మందితో మాట్లాడతాను అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అని పొగరుగా అన్నాడు ఆహా అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు లక్ష మందితో పనులు ఉంటాయి అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా ఏ సినిమాకో హోటల్కో వెళ్తాను మీరు చూడండి టూర్కుంటారా నిలేసి అడిగింది ఏమో నీ ఆఫీస్లో నువ్వేం చేస్తున్నావో ఎవరితో మాట్లాడతావో ఎవరితో తిరిగావో నాకేం తెలుసు నేను చూశానా పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు అవును నేను అదే అంటున్నాను నేను అలా పట్టుబడి నాడు మీరు సంజయ్ అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజయ్షి ఇవ్వండి ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టింది సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే నేను మీ భార్యను కనుక మీ పెళ్ళంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక ఇద్దరులో ఎవరన్నా నీతి తిప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వరకు ఉంటుంది కనుక ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి మరీ పలికింది ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుంది అన్నది భాస్కర్కి అర్థమైపోయింది చ తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఇలా దొరికిపోయి దీని ముందు దోషులు నిలబట్టాన్ని నిలబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు భార్య ముందు తగ్గిపోవడం నామోషి అనిపించింది జవాబు ఏమీ తట్టక దబాయింపుకు దిగాడు అంత హక్కుందన్న దానివి ఈ ఉత్తరం వచ్చినప్పుడు ఎందుకు అడగలేదు ఇన్నాళ్ళు ఎందుకు కూర్చున్నావు అని కోపంగా దబాయించాడు ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాపీగా అడిగేదాన్ని నిజానిజాలు స్వయంగా చూడాలని ఆగాను అంతేగాక అది అదిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చేయాలో ఆలోచించుకోవాలి కదా అడిగాక అవునని తేలిస్తే తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదుగా అన్ని వైపుల ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం కావాలి నాకు ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది భాస్కర్ ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందనేది ఊహించకపోవడంతో తెల్లబోయాడు చూడండి ఉత్తరాలు ఫోన్లు రాకముందు నిచ్చే మీలో మార్పు కాని పెట్టలేనంత కాదు ఓ ముప్పై ఐదేళ్ల మొగాడు వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్య నాలుగు నెలల నుంచి వెలేసి తాకలేదంటే శారీరక ఇబ్బంది ఉండాలి మానసికంగా దూరమైనా అయి ఉండాలి అంతవరకు దాములు చేసిన ఆ పది నిమిషాల ప్రేమ ఇప్పుడు రోజంతా ప్రేమ ఆ పది నిమిషాలు ఎక్కడ భార్యతో అని ఆ టైంకి ధూమ్ ధాములు ఇది అంత కనిపెట్టలేని అమాయకురాలని కాను చదువులేని మొద్దుని కాను ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్యను ఇదివరికెట్టి కంటే ప్రేమ కురిపిస్తాడు మీ పరధ్యానం అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి కానీ ఇది ఊ ఆ అంటే విడిపోయే అంత తేలిక సంబంధం కాదు పైగా మనకు ఒక పిల్లాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి కోరుకున్నాను ఇప్పుడు ఇంకా ఓహో ఇప్పుడు ఇంకా సహించక ఏం చేద్దామని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావా లోపల బెదురుతూనే తగ్గిపోవటం ఇష్టం లేక బెంకంగా అడిగాడు వెళ్ళిపోవాల్సింది నేను కాదు మీరు ఇది బ్యాంకు వాళ్ళు నాకు ఇచ్చిన ఇల్లు భాస్కర్ అదిరిపోయాడు ప్రభావతి ఇంత తగేసి అంటుందని ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించని అతను షాక్ అయ్యాడు కాసేపు మాట రాలేదు తర్వాత మొహంలోకి నెత్తురు జిమ్మింది అంటే నన్ను ఇంట్లోంచి పొమ్మన కోపంతో గొంతు వణికింది ప్రభావతి సూటిగా అతను వంక చూసి అవునన్నట్టు తలాడించింది భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది ఎంత పొగరు నీకు ఉద్యోగం ఉందన ఇంత మిడిసిపాటు సంపాదిస్తున్నాన ఇంత అహంకారం కట్టుకున్న వాడిని ఇంట్లోంచి పొమ్మనే వరకు నువ్వు నువ్వొచ్చాక అంత చావటని గాను నిన్ను పట్టుకు వేలాడే కర్మ నాకేం లేదు ఆడదానివి నీకే అంత పొగరైతే నాకెంత ఉండాలి ఓహో పొగర్లో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా ఉంది నాలుగు డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు మొగుడు లేకుండా ఉండడం ఏమిటో నాలుగు రోజులు ఉంటే తెలుస్తుంది మీ ఆడాళ్ళు సంపాదన చూసుకుని ఎగురుతున్నారు అందుకే ఆడదాన్ని ఇది వరకు చదువు సంచు లేకుండా మూల కూర్చోబెట్టేవారు అదే సరైంది చచ్చినట్టు పడి ఉండేవారు అని కసిగా అన్నాడు అవును అదే మీ బాధ ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేనన్నాళ్ళు మీ మగాళ్ళు ఏం చేసినా చెల్లింది తన్నినా నువ్వే కదా నాథ అని కాళ్ళు వదిలేది కాదు ఒలుచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది ఇప్పుడు ఆడది సంపాదించాలి కానీ అలా పాతకాలం నాటి ఆడదానిలాగే పడుండాలి అంటే ఎలా కుదురుతుంది భాస్కర్ రావు గారు ఏళనగా అంది భాస్కర్ కోపం ముంచుకొచ్చిన అలా మాట్లాడుతున్న ప్రభావితిని ఏం చేయాలో అర్థం కావట్లా సరే నీకు మొగుడు అక్కర్లేదంటే ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నువ్వు సిద్ధపడితే ఇది చిన్న విషయమా కట్టుకున్న పెళ్ళం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకుని పిల్లలు కానీ వంశాన్ని వృద్ధి చేయడానికి సరసాలకి సరదాలకి ప్రియురాలన్నది చిన్న విషయంలో మీకు అనిపించిందేమో కానీ ఇది పెద్ద అవమానం నా వ్యక్తిత్వానికి అవమానం ఈ ఇల్లు నాది ఈ సంసారం నాది అని ఆడది చాకిరి చేస్తుంది అలా లేనప్పుడు ఇంటి కోసం చాకరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయటం ఎందుకు ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచి తన నిర్ణయానికి వచ్చాను భాస్కర్ బిత్తరపోయాడు ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందని ఊహించని అతను నిరుత్తరుడయ్యాడు ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికెళ్ళాలి అందరికీ తెలిస్తే పరువేం కాను బంధువుల ముందు తలెలా ఎత్తుకోవటం రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకన అరక్షణలో లక్ష ఆలోచనలు చుట్టుముట్టాయి కలవరపడిపోయాడు తగ్గిపోయినట్టు కనిపించడానికి అవమానం అనిపించింది సరే ఆడదానివి నీకు ఇంత నిబ్బరం అయితే నాకే రేపు రాహుల్ తీసుకుని వెళ్ళిపోతారు ఆ ఈ ఇల్లు నువ్వు కట్టుకుని ఊరేకు అని ఉక్రోషంగా అన్నాడు వాడుంటే మీరు చెయ్యి వేశారంటే మర్యాద దక్కదు కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో కాడదాంతో తిరిగే మీరు రేపు వాడిని సరిగా చూస్తారని నాకేం నమ్మకం లేదు వాడు నా దగ్గరే ఉంటాడు కావాలంటే కోర్టుకి ఎక్కండి బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిష్కర్షగా అంది మీ దారిన మీరు వెళ్ళి ఆ రంజనతో ఊరేకండి ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చేయెత్తాడు ప్రభావత తీక్షణంగా చూసి చేయి విసిరేసింది జాగ్రత్త ఒంటి మీద చేయబడితే ఊరుకోను మర్యాద దక్కించుకోండి చూస్తా వాణ్ణి ఎలా ఇయ్యవో చూస్తాను తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తాను నీ అంతు చూస్తాను నీ పొగరణిచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు నీ గతి కుక్క కూడా పడకుండా చేస్తాను మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతాను ఆ రంజనని పెళ్ళాడి నీ రోగం కుదురుస్తాను అని చంద్రుడు తొక్కుతూ సూట్ కేసు లాగి గబగబా బట్టలు కుక్కాడు అప్పటికీ ప్రభావతి బెదరకపోవడం చూసి కళ్ళు తాగిన కూతయి పెట్టే దడాలను రేపు పొద్దునొచ్చి ఈ అంతా పట్టుకుపోతాను చచ్చిన ఇంట్లో ఉండను అన్నాడు ఏ సామాను పట్టుకెళ్తారు ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మంచాలు అన్నీ మా వాళ్ళు ఇచ్చారు టీవీ ఫ్రిడ్జు వగైరాలన్నీ నా జీతంతో కొన్నాయి బట్టలు తప్ప మీకు ఏం ఇక్కడ తన జీతంతో ఇంటి ఖర్చు ప్రభావిత జీతంతో ఇంట్లో సామాన్లు కొన్నారు అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది ఉత్త వెదవైపోయాడు సరే చూస్తా కోర్టులోనే తెలుసుకుందాం అని విసా విసా వెళ్ళిపోయాడు రాత్రి పది గంటల వేళ సామానుతో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లబోయింది రంజన భాస్కర్ ఆఫీస్లో పనిచేస్తూ ఒక ఇంట్లో గ్యారేజ్ మీద ఉన్న రూమ్లో అద్దుకుంటోంది ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది ఇదేమిటి ఇంత రాత్రి ఈ ఏమిటి ఆశ్చర్యపోయింది ముందు లోపలికి రాని చెప్తాను భాస్కర్ సామాన్ లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు రంజన మోహన్ నల్లబడింది ఆ కోతిమూర్తి వెంకట్రావే రాసుంటాడు వెదవ నేను వాడితో సరిగా మాట్లాడనని కోపం ఇప్పుడు ఏం చేద్దాం అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా మోహం ఎత్తుకోవటం ఉంది ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందనుకోలేదు మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుందనుకోలేదు ఉంటే ఏం చెప్పాలి అందరికీ ఇంటి ఓనర్ ఆవిడ అసలు లక్ష ప్రశ్నలు వేస్తుంది నిన్ను రెండు మూడు సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడని ఆరాలు తీసింది కజిన్ బ్రదరు ఆఫీస్ పని మీద వచ్చిపోతుంటాడు అని సర్ది చెప్పాను రంజన మాటల్లో అతను ఉంటే వచ్చే ఇబ్బందికి తానే సిద్ధంగా లేదన్నది ధ్వనించింది భాస్కర్ ఉక్రోషంగా చూశాడు అయితే నువ్వు పొమ్మంటున్నావా నీ పరువే నీకు ముఖ్యమా ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తుకు రాలేదా ఈ గౌరవం ఈ గొడవ అంతా వల్లేగా తప్పంతా నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నావు అది కాదు భాస్కర్ ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడు ఉంటే లోకం ఏమనదా తడబడింది కజిన్ బ్రదర్ అన్నావుగా ట్రాన్స్ఫర్ వచ్చాడు ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు ఇలాగే ఏదైనా ఏర్పాటు చూసుకుంటాను అతనికి అప్పటికీ మనసులో ఏదో మూల ఆశ ఓ ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికి వస్తుందని ఏదో తన వెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాలు చేసుకోవచ్చు అన్న నమ్మకం ఉంది ఆ రోజు ఇద్దరు గదిలో ఒంటరిగా ఉన్నా రాత్రి అంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగసాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరు పొందులు ఒకరు మైమరిచేవారు కానీ ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మనసు మీద దేహాలు దగ్గరగా ఉన్న ఏ స్పందన లేకుండా ఎవరికి వారు ఆలోచనల్లో ఉండిపోయారు దూరపు కొండలు నునుపు అందరి దాక్షల తుప్పులుపు అన్న సామెతలు తెలిసినవే కానీ అందిన ద్రాక్ష తీపి ఆ తీపి నాలుగు రోజులకే మొహం వేస్తుంది పది రోజులు అవగానే అనుభవంలోకి వచ్చేసింది అందనంతవరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకు కావాల్సింది అందగానే ఏ త్రీలు కనిపించదు అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండా కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికిద్దరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది ఇద్దరు మనసులు సరిగా లేవు చూసిన వాళ్ళు ఏమంటారో ఏం జవాబు చెప్పుకోవాలన్న వీడియో రంజనకి ముందే ముందే ఏం జరుగుతుందో ప్రభావిత నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తను ఏం చెప్పాలి ఆఫీసులో పరువు ఏమవుతుందని భాస్కర్కి భాస్కర్ ఎందుకైనా మంచిదే నాలుగు రోజులు సెలవు పెట్టేశాడు చ ఆఫీసులో అంతా నా వంకె చూస్తున్నట్టుగా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇవాళ తెలియకపోవచ్చు నాలుగు రోజులు తెలియకపోయాకైనా నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలిస్తే నా చూపాలి అందరికీ రంజన చిరాగ్గా ఉంది వేదవలు నువ్వు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారు ఏంటి మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడు టైపిస్ట్ వంకర నవ్వు నవ్వి ఇంటి ఓనరు ముస్లామిడు ఎలా చూసిందో ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసింది అప్పుడే ఎంత ఖజినైనా అలా గదిలో ఇద్దరు ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇల్లు వేగిరం చూసుకోమని అతన్ని అంది విసుగ్గా రంజని విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కరికి కోపం వచ్చేసింది అంతేలే కాళ్ళ దగ్గరికి వచ్చిన మగాడు చూస్తే ఆడదానికి కూడా అలిసే నీకోసం ఇది అంతా జరిగింది ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు ఏదైనా రూమ్ చూసుకుపోతాలే లేదంటే హోటల్కి పోతాను ఇప్పుడే పొమ్మంటే నేను నమ్ముకున్న నా దూరం వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు ఇన్నాళ్ళు నన్ను వెర్రి అని చేసి సినిమాలకి షికార్లకి హోటల్ ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు నాలుగు రోజులకే నీకు బరువు అయిపోయాను అని రోజు ఆఫీస్ నుంచి వస్తూనే తొమ్మిదొమ్మలు ఆడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి సర్ర కోపం వచ్చేసింది నాకు ఇష్టం లేదన్నానా అందరూ ఎలా మాట్లాడుకున్నారో చెప్పాను అంతే అని సర్దుకుంటూ అంది రంజన రంజన నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి ఉతికించలేదు వచ్చిన నాలుగో రోజు అన్నాడు ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు నీ బట్టలు నేను ఉతకడం ఏంటి నువ్వు ఉతుక్కోవాలి కానీ కానీ నీ పెళ్ళాను అనుకున్నావా వారం రోజులకి రంజన జవాబు అబ్బా పొద్దుట ఇదే వంట రాత్రి ఇదేనా రాత్రి కాస్త కూర అయినా ఏదైనా వండకూడదు వేరేది రెండు పూటలా వండడానికి నాకేం ఓపిక లేదు బాబు చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఎవరు వండుతారు నేను ఎప్పుడు రెండు పూటలకు ఒకసారే వండుకుంటాను నిర్లక్ష్యపు జవాబు వేడివేడిగా ఏ పూటకు ఆ వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది మరి చాకిరితో అలసిపోయినా తను తినడని రెండు పోట్లా వండేది ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది బనీని కనపడకపోయినా అరిచేవాడు ఇప్పుడు రంజనని ఏదన్నా ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే ఇంట్లోనే ఉంటున్నావు అలా బజార్కి వెళ్ళి కూరలన్నా తేవచ్చగా బిసువు భాస్కర్ మీద చూపింది రంజన బ్యాంక్ నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది అలవాట్లేదన్న భాస్కర్ని చొరచుర చూసింది రంజన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లపిల్లల లాడే ఇస్త్రీ చీరతో ఫుల్ మేకప్తో బాబ్డ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైట్ గౌన్తో ఉంటుంది అది రెండు మూడు రోజులకు కానీ ఉతుక్కోదు ఇంటికి రాగానే జుట్టుకు నూనెలు పట్టిస్తుంది మొహాని క్రీములు పట్టించుకుని బద్దకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుంది రంజనను చూసి రియాలిటీ ఎంత చేదనిపించింది భాస్కర్కి మేకప్లు లేకపోయినా పెద్ద అందం లేకపోయినా నీట్గా ఒళ్ళు బట్టలు ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు అసలు రంగులు కలిసి ఉంటే కానీ బయటపడవు ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటబడి కాపురానికి చేటు తెచ్చుకుని అడుతాను పదిహేను రోజులకే ఒకరంటే ఒకరికి మొహం తీసింది ఏంటి అలా అరుస్తున్నావు నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా నీకు మూడు పూట్ల వేడిగా వండి వార్చడానికి నేను ఈ పెళ్ళాన్ని కాదు పెట్టింది ఏదో తిను లేదంటే పొడుకో తెగేసి అంది రంజన ఓ రోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే నీ వెళ్ళి ఆఫీస్లో చాటింపు వేసి వచ్చింది అనుకుంటాను ఆ సుశీల ఏమందో తెలుసా తోటి ఆడదాని సంసారం కొల్చడం సంస్కారం అనిపించుకోదు నీకు కావాలంటే పెళ్ళైన మొగాడ తప్ప మరొకటి దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్టు అంటే తలదించుకున్నాను ఓ రోజు మా అమ్మగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చేయమని ఇది సంవసారల కొంప కజిన్ అట కజిన్ మంచి పేరే పెట్టావు మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు మాకంతా తెలిసింది అమ్మాయి ఈ ఫస్ట్ గిల్లు ఖాళీ చేయమంది ఏడు మొహంతో అంది రంజన ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీస్లో ఇంటి ఆవిడతో చెప్పిందని కానీ ఇద్దరు చెదిరిపోయారు సెలవై వెళ్ళిన భాస్కర్ని రూముకు పిలిచి చివాట్లో పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాసు రంజనని ఏహ్యంగా చూశాడు నాయన బుద్ధిగడ్డి తిని నీ ప్రేమ కబుర్లకు లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను నన్ను వదిలిపెట్టింక నీ వల్ల అందరి ముందు దోషిగా నిలబడ్డాను ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ అని రంజన ఆఫీస్లో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది చచ ఏదో పై మెరుగులకు మోసపై మోజు పడ్డాను మేడి తెలియక కట్టుకున్న ఇళ్లని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు ఏ విషయంలోనూ ప్రభావతి ఖాళీ గూటికి కూడా సరిపోవు నువ్వు అని భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు ఇంకేం వెళ్ళు నీ పతివ్రతి పెళ్ళాం దగ్గరికి ప్రతి మగాడు నీలాగే నాలుగు రోజులు మోసి తీరిపోయాక పెళ్ళం పతివ్రతలాగే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది మీలాంటి పెళ్ళైన వాళ్ళ మాటలు నమ్మడం నా బుద్ధి తక్కువ ఇంకా నీతో మాటలేంటి గెటౌట్ నావు అని రె తిరస్కారంగా చూస్తూ అంది పోక నీ కం కొంప పట్టుకుని ఇంకా వేలాడతాను అనుకున్నావా గబగబా బట్టలు అన్ని సూట్ కేసులో కూర్చాడు అదే అప్పుడే మోసి తీరిపోయింది ఏమిటి వెనక్కి వచ్చేసారు అయ్యో కనీసం ఒక నెలన్నా కాలేదే ఇరవై రోజులకే ప్రేమ అంతా చిల్లు బాల్చీలో నీళ్లు గారిపోయిందా తలుపు తీసిన ప్రభావతి హేళన్గా అంది గుమ్మల్లోనే ప్రభా ఫర్ గాడ్ సేక్ సచ్చిన పవన్ ఇంకా చంపకు బుద్ధి వచ్చింది దూరపు కొండల సామెత అర్థమైంది ఏదో పై మెరుగులకు మోసపై చలించి తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను సారీ క్షమాపణ చెప్తే గానీ ప్రభావతి లోపలికి రాని తనది అర్థమై అప్పటికే సాగం చచ్చిపోయి ఆత్మాభిమానం చంపుకుని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం అని తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు ప్రభా ముందు లోపలికి రాని మనం మాట్లాడుకుందాం సారీ చెప్పాగా ప్రభావతి అతను వంక సూటిగా చూసింది ఒక్క మాటకి జవాబు చెప్పండి ఇదే పని నేను చేసి ఒక నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉంటే సారీ తప్పు చేశానంటే మీరు ఏం జవాబు చెప్తారు భాస్కర్ తలదించుకున్నాడు చెప్పరు జవాబు చెప్పరు చెప్పలేరు ఎందుకంటే అలా గీత దాటిన ఆడదానికి క్షమించే ప్రశ్న మీకుండదు ఎందుకంటే అలా జరగదు జరిగినా మీరు వెనక్కి తగ్గరు తగ్గిపోవడానికి అలాంటి భార్యను వెనక్కి తీసుకోవడానికి మీ పురుష అహంకారం అడ్డొస్తుంది అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావటం అన్న ప్రశ్న ఉండదు భాస్కర్ దోషిలా తలదించుకున్నాడు ప్రభా నువ్వు చెప్పింది నిజమే అందుకే స్త్రీలు క్షమయాధరిత్రి అన్నారు స్త్రీని మగాళ్ళు ఏ తప్పు చేసినా కన్నతల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది ఆ గుణం మాకు లేదు అవును యుగ యుగాలుగా సహనశీలు క్షమయాధరిత్రులు లాంటి బిరుదులు ఇచ్చి సీతలు అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడు ఏం చేసినా ఆడది క్షమించటాలు పాఠాలు నీతి బోధలు చేస్తూ చేస్తూ మగాళ్ళకు ధైర్యం కలిగించారు పెళ్ళమే ఏం చేస్తుంది నాలుగు రోజులు ఏడుస్తుంది మహా అయితే పుట్టింటికి పోతుంది మగుడిని సంసారాన్ని వదులుకోదు ఎన్ని విధావ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మగుడిని కౌగిల్లోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టేగా మీ ఇలా ఆడుతున్నారు కానీ ఆ రోజులు పోయి ఈనాటి ఆడది భర్త లేకపోయినా కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ళ మీద తను నిలబడగలదు పిల్లల్ని పెంచుకోగలదు లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది అన్నది మరొకండి నాకు ఇప్పుడు మీ అవసరం లేదు బాబును పెంచుకోగలను మగుళ్ళు లేకపోయినా నాకేం దిగులు లేదు చూడండి మగాడికి ఆడది ఇంటి చాకిరీ చేయాలి బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి అంటూ బయట ఇంటా బయట చచ్చి చెడి చాకిరీ చేసి అలసిపోయినా గారి ఇంటికి వచ్చేసరికి తెల్లచీర మల్లెపూల తొమ్ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి సేనేశ్ రంభావాలి బాగుంది మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా ప్రియురాలు అనేసరికి రెండు సార్లు గీస్తారు స్నానాలు పళ్ళు తోకోటాలు సెంట్లు పూసుకోటాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళాం అనేసరికి జిడ్డు మొహం చెమట కంపు నోరు కంపు కుళ్ళు లుంగితో పక్క మీదకొస్తాడే చూడండి ఏ ఆడది రోజంతా సింగారించుకుని కూర్చోలేదు అందులో ఈ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు కుదరదు అంత మాత్రానికి ఇల్లాళ్ళు హిడింబిల్లాగా ప్రియురాళ్ళు ఊరవసుల్లాగా కనబడతారా ఆ ఆకర్షణకు లొంగిపోయి పరాయి ఆడదాని వెంటబడే మీ మగమనస్తత్వం మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు ప్రభ ఇల్లు భార్య సంసారం పిల్లలు అన్న పదాలకు అర్థం బాగా అర్థమైంది ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచి రాదన్నట్టు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు ఇది అంతే పొరుగింటి పుల్లకూర రుచి అవును హోటల్కి వెళ్ళి దోశ తినటం లాంటిదే ఇదేను కాస్త రొటీన్ నుంచి పెళ్ళం విసిగా అనిపించినప్పుడు నాలుగు రోజులు త్రిల్ కావాలి మీకు మంచిదే మేము అలాంటి మనుషులమే మాకు చిహ్వా చేపలే ఉండదా హోటల్కి వెళ్ళి దోశ తినాలనిపించదా ప్రభావత హేళనగా అంది భస్ భాస్కర్ నిస్సహాయంగా చూశాడు ప్రభా ఇంకేం చెప్పను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను క్షమాపణ కోరాను డాడీ బయట నుంచి అడ్డుకుని వచ్చిన ఆడుకుని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంకెక్కాడు ఆ క్షణంలో తనను కాపాడే ఆపద్భాంధువులాగా కనిపించాడు కొడుకును ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు కొడుకు కోసమైనా ప్రభావతి క్షమించకపోదన్న ధైర్యం వచ్చింది ఎక్కడికి వెళ్ళావు డాడీ మమ్మీ ఊరికి వెళ్ళావని చెప్పింది నేను నాళ్ళు ఎందుకు వెళ్ళావు పోనీ నీతో కట్ రాహుల్ ముద్దులు గునిశాడు ఏం చేయను రాహుల్ మీ మమ్మీ ఇంట్లో నుంచి పంపండి సారీ చెప్పినా రాని ఇట్లే చూడు అని కొడుకు రక్షించే దారి అన్నట్టు అన్నాడు అవును మమ్మీ పోనీలే పాపం సారీ చెప్పారుగా ఇంకెప్పుడు వెళ్ళర్లే రాణి మమ్మీ మీకు కొడుకుండబట్టి బతికిపోయారు పిల్లాడికి తండ్రి ప్రేమ ఆదరణ కూడా కావాలి వాడు తండ్రి లేడని బాధపడకూడదు వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు వాడిని కన్న పాపానికి మీ పాపం భరించాలి రేపు వాడు పెద్దయి నన్ను దోషిలా చూడకూడదని లోపలికి రాణిస్తున్నాను బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి కుక్క ముట్టిన కూడు నేను తినను ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మల నుంచి లోపలికి వెళ్ళింది ఆ మాత్రం అన్నట్టు భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు ప్రభావతి కోపం ఎన్నాళ్ళు ఉంటుంది నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం ధైర్యం కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ చదువు ఆర్థిక స్వాతంత్రం వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత తర్వాత అర్థం కావచ్చు ఈ కథ ఇండియా టుడే జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రచురితమైంది ధన్యవాదాలు థ్యాంక్ యూ